Praise the Lord. Rabbi today, Professor Kaila Daniel channel ki mee andarni prabhu poorakanga premato aahvanistunnam. Christavyamlo naa shavam kuda cheradu. Christavyamlo naa shavam kuda cheradu ani Dr. R Ambedkar garu annara annada. Kalanagar suguna ఈ మధ్య ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. పాస్టర్ పరార్ అనే షార్ట్ ఫిల్మ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ మాట అన్నారని అతడు చెప్తున్నాడు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్యామిలీతో, ఆయన కుటుంబంతో, మా ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ కూడా చెప్తాను. ఈ విషయంలో ఆయన అన్నారా లేదా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమారావు రామ్జీ అంబేద్కర్ గారు April 14 1891 సంవత్సరంలో జన్మించారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబేవాడ అనే చిన్న గ్రామంలో ఆయన ఒక పేద దళిత కుటుంబంలో జన్మించారు. అన్ని మత గ్రంథాలను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించాడు, చదివాడు, పరిశీలించాడు. ఎందుకంటే మన భారతదేశంలో ఈయన కంటే జ్ఞానవంతుడు లేడు. ఏ గ్రంథాన్ని ఆయన చేతికిచ్చినా సరే, ఎంత మహాగ్రంథమైనా సరే, దాన్ని 7 రోజుల్లో అంటే ఒక్క వారంలో దాన్ని చదివి ముగించేవాడు. అంతటి మహామేధావి, మొత్తం అన్ని మత గ్రంథాలను కూడా ఆయన క్షుణ్ణంగా చదివేశాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిందూ మతంపై ఒక భీకరమైన యుద్ధాన్ని చేశాడని చెప్పాలి. ఒక భీకరమైన యుద్ధాన్ని చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. గాంధీ, తిలక్, గోఖలే వంటి వారు, అది అంటే వారు గాంధీకి శిష్యులు, వాళ్ళు అంబేద్కర్కి విరోధంగా పనిచేశారు. వీళ్ళందరూ కూడా గాంధీ గారితో ఎవరైతే పనిచేశారో, ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా, అగ్రనాయకులందరూ కూడా అంబేద్కర్కి వ్యతిరేకంగా పనిచేశారు. అంటరానితనం అతి భయంకరంగా ఉండేది ఆ దినాల్లో. అంటరానితనం, ఆ అంటరానితనాన్ని ఎదిరించి ఒక్కడే ధైర్యంగా పోరాడిన ధీరుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గాంధీజీ, నెహ్రూలు వాళ్ళిద్దరు కూడా స్త్రీలోలురై, అది మీరు అర్థం చేసుకోవాల్సింది, స్త్రీలోలురై ఉండగా అంబేద్కర్ అనేకమైన సభలలో అవర్ణులను, దళితులను ఉత్తేజపరిచి మాట్లాడేవారు, ఉద్యమాలు నడిపించారు. అయితే హిందూ మతం ఫేక్, అంత ఒట్టిదే అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రామాయణం, మహాభారతం మీద ఆయన మాట్లాడారు. రెండోది ఏంటంటే, పాళీ, హీబ్రూ, గ్రీకు, లాటిన్, అరబీ మొదలైన గ్రంథాల నుండి కాపీ కొట్టి రాసినవే ఈ రామాయణం, మహాభారతాలు అని చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అవి క్రీస్తు శకం 500 నుంచి 600 సంవత్సరాల మధ్యకాలంలో వ్రాయబడ్డాయి అని చెప్పారు. అంబేద్కర్ గారు పూర్తిగా 100 శాతానికి 200% అంటే డబుల్ అన్నమాట, హిందూ వ్యతిరేకి, హిందూ మతానికి వ్యతిరేకి. ఆ గ్రంథాలకు హిస్టరీ, జాగ్రఫీ, క్రోనాలజీ లేవని చెప్పింది ఈయనే, అంబేద్కర్ గారే చెప్పారు. ఈయనకు క్రైస్తవ్యంపై అవగాహన ఉంది, కానీ బ్రిటిష్ వారి యొక్క తొత్తుగా వ్యవహరించాడని ఈ హిందువులందరూ దుమ్మెత్తిపోస్తారని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రిస్టియానిటీలోకి రాలేదు, క్రిస్టియన్ కాలేదు. మా పెదనాన్నగారు కైల రాగుల గారు, మీ అందరు గుర్తొచ్చే ఉంటుంది, మా పెదనాన్నగారు కైల రాగుల గారు, మా మామయ్య గారు, ఏకాంబరం గారు అంబేద్కర్ శిష్యులు వీళ్ళిద్దరు కూడా.
ముంబైలోని ఆయన ఇంట్లో ఆయన పర్సనల్ సెక్రటరీగా ఉండేవాడు మా పెదనాన్నగారు. 1930లో అనుకుంటా పెదనాన్నగారికి ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్లో ఆయనకి ఆఫీసర్ జాబ్ వచ్చినందువల్ల ఆయన ముంబై నుండి మళ్ళా మన కృష్ణా జిల్లాకి బయలుదేరి ఆయన వచ్చేయటం అనేది జరిగింది. నాకు క్రైస్తవ్యం ఇష్టం లేదు, నాకు క్రైస్తవ్యం ఇష్టం లేదు, నా శవం కూడా క్రైస్తవ్యంలో చేరదు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పలేదు. అర్థమైందిగా మీకు? చెప్పలేదు. ఈ మాట హిందూ మతం గురించి చెప్పాడు ఆయన, హిందూ మతం గురించి చెప్పాడు. ఇంకేం జరిగిందో నేను చెప్తాను. అప్పుడు హిందూ మతం గురించి చెప్పారు, నా శవం కూడా హిందూ మతంలో చేరదు అని హిందూ మతంను గురించి ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, అనేకమైన బహిరంగ సభల్లో అంబేద్కర్ గారు చెప్పారు. చెప్పడం మాత్రమే కాదు, ఛాలెంజ్ చేస్తానని కోటి రూపాయలు పన్నాను. నీ దగ్గర ఉన్నాయంటే నా దగ్గర ఉన్నాయి లేదు వచ్చి చూసుకో, నా స్థితిగతుల్ని మీరు చూసుకోండి. వచ్చి మనుస్మృతి, మనుధర్మశాస్త్రం ఉంది కదా, మనుస్మృతిని 1947 December 25 తారీఖున అంటే క్రిస్మస్ రోజున తగలబెట్టేశాడు. మొత్తం అంబేద్కర్ అనుచరులందరూ చేరి ఉండగా మనుస్మృతిని అంబేద్కర్ గారు కిరసనాలు పోసి దాన్ని తగలబెట్టేశాడు. అర్థమైందిగా మీకు? ఆయన ఏ మతానికి వ్యతిరేకం? ఆయన క్రైస్తవ మతానికి వ్యతిరేకం అయితే బైబిల్ తగలబెట్టేవాడు, కానీ మనుస్మృతి తగలాడిపోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుక్స్ మీరు చదువుకోండి, ఎండ్లూరు రాసినవి కానీ ఎవరు రాసినవి అన్నా సరే మీరు చదువు, లేకపోతే వికీపీడియాలోకి వెళ్ళిపోండి. మీరు వికీపీడియాలోకి వెళ్ళిపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుచరిత్రను తగలబెట్టాడా లేదా అనేది మీకు అర్థమైపోద్ది. అర్థమవుతుందా? కానీ బైబిల్ని తగలబెట్టలేదు ఆయన, ఖురాన్ కూడా తగలబెట్టలేదు. బైబిల్ అంటే చాలా గౌరవం ఆయనకి. అర్థమవుతుందిగా? బౌద్ధంను అంబేద్కర్ స్వీకరించేటప్పుడు మా తాతయ్య కైలా రామస్వామి గారు, పెదనాన్న కైలా రాగుల గారు, మామయ్య ఏకాంబరం గారు, వీరితో పాటు 31 గ్రామంలో ఉన్న నుండి మా చిన్న విలేజ్ నుండి 100 మందికి పైగా ముంబై చేరుకున్నారు. ఎప్పుడు? ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించేటప్పుడు. అదే సమయంలో మా పెదనాన్నగారు మా తాతయ్య గారు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించారు. నా చిన్నతనంలో అంబేద్కర్తో మా కుటుంబానికి ఉన్న రిలేషన్ గురించి పెదనాన్న మామయ్య అంటే ఏకాంబరం గారు, నా తండ్రి సుందరరామయ్య గారు నాకు చెప్పేవాళ్ళు. అసలు అంబేద్కర్ ఫ్యామిలీ గురించి చెప్పేవాళ్ళు, అంబేద్కర్ బిహేవింగ్ గురించి చెప్పేవాళ్ళు, అంబేద్కర్ క్యారెక్టర్ గురించి చెప్పేవాళ్ళు, అంబేద్కర్ స్టడీస్ గురించి చెప్పేవాళ్ళు. అలాగా మా తాతయ్య గారేంటి, మామయ్య గారేంటి, పెదనాన్నగారేంటి, మా నాన్నగారేంటి, వీళ్ళందరూ కూడా చెప్పేవాళ్ళు. రెండో విషయం ఏంటంటే, నా తండ్రి గారు 1916 జన్మించారు. తల్లేమో 1921లో జన్మించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుడివాడ పట్టణంలోని, గుడివాడ పక్కనే ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంది మా తట్టువేరు అనే గ్రామం. ఈ తట్టువేరు గ్రామానికి తీసుకొని వచ్చారు మా పెదనాన్నగారు మామయ్య గారు. 1953లో గుడివాడలో గొప్ప ఊరేగింపు చేశారండి మా వాళ్ళు, గొప్ప ఊరేగింపు. గాంధీ శిష్యులైన హిందువులు అంబేద్కర్ని చంపడానికి శతవిధాల ప్రయత్నించారు. అంబేద్కర్పై అనేకమైన దాడులు జరిగినాయి. ఒకసారి ఆయన తలకాయ కూడా పగిలింది. ఈ విధంగా భయంకరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని హిందువులు, ఈ దేశం కూడా అవమానపరిచింది. మహావీరుడైన మా తాతయ్య గారు చాలా విక్రమార్కుడులాగా ఉండేవాడు, చాలా బాహుబలి అనమాట, అంత బలంగా ఉండేవాడు. ఆయన అంబేద్కర్ గారి యొక్క బాడీగార్డ్ మా తాతయ్య గారు. భీముడికి ఎంత బలం ఉందో అని చెప్తారో మీరు, అంతకంటే కూడా ఎక్కువ బలమైన వ్యక్తి మా తాతయ్య గారు. ఇంతకై అరే కాటర్వల్లి కరుణాకర్ అమారా ప్రసాద్,
అరే అబద్ధాలు చెప్పకండి మీరు, అబద్ధాలు చెప్పొద్దు. మానవత్వం మీకుంటే, నిజంగా మీరు మనుషులైతే, మనుషులకే మీరు పుట్టినట్లయితే మీరు అబద్ధాలు ఆడరా. మీరు చెప్పే అన్ని అబద్ధాలే. మనుస్మృతి ప్రకారంగాను, హిందూ గ్రంథాల ప్రకారంగాను, హిందూ సమాజంలో హిందూ గ్రంథాలపై మాట్లాడే అధికారం వైదిక మతం మీకు ఇచ్చిందా? నీకు ఏ విధమైన అధికారాన్ని ఇచ్చింది? అర్హతనే అవి మీకు ఇచ్చాయా మాట్లాడటానికి, చదవటానికి? అరే ప్యూరిటీ ఏది అసలు? ప్యూరిటీ ఏంటి? మనుస్మృతిలో ఏం రాశాడు? అవర్ణుడు వేద గ్రంథాలు చదివితే నాలుగు కోసేయాలి, వింటే చెవిలో శసం కరిగించి పోసేయాలి అన్నారు కదా. మరి ఇప్పుడు చేయరేంటరా? ఇప్పుడు ఆ ఆటలు చదివే వాళ్ళకి పోసేయాలిగా, ఇప్పుడు శసం పోసేయాలి, నాలుగు కోసేయాలి, ఇంకేదేదో చేసేయాలిగా. మరి చేయరే చెప్పండి. గనుక పిచ్చ పిచ్చ మా వాగుడు బాగుపాకండి. బుక్స్ అందరు చదివారు, మీకంటే ఎక్కువగా యాజ్ ఎ ప్రొఫెసర్స్గా మేము చదివాం బుక్స్. అందుకనే మీరు ఏదన్నా మీ హిందూ గ్రంథాల నుంచి ఏదన్నా చెప్పుకోండి, మేము రాం అడ్డుపడం. కానీ మా గ్రంథం మీద మీరు మాట్లాడాలి అంటే, లేదా పాలిటిక్స్ కానీ, హిస్టరీ కానీ, ఈ క్రోనాలజీ కానీ, జాగ్రఫీ కానీ, వీటి గురించి మాట్లాడాలి అంటే మేమున్నాం. అర్థమవుతుందా? మాతో ఇంకా చాలామంది, దగ్గర దగ్గర 40 మంది ప్రొఫెసర్స్ కలిసి ఉంటాం మేము. మా యూనివర్సిటీలో 40 మంది ప్రొఫెసర్స్ ఉన్నారు. వారందరూ కూడా మాట్లాడటానికి సిద్ధమే. వాళ్ళు మాట్లాడారంటే, దిగారంటే అస్సలు నామరూపాలు లేకుండా తుడుచుకెళ్ళిపోతారు. మీరు తుడిచేయటమే గనుక మీరు వాస్తవాలు మాట్లాడండి. అంబేద్కర్ ఇలాగన్నాడు అలాగన్నాడు అనేది నేను ఛాలెంజ్ చేస్తున్నానుగా. 1 కోటి రూపాయలు పన్ను. హిందూ మతం గురించి అంబేద్కర్ చెప్పాడు, క్రైస్తవ మతం గురించి చెప్పలేదు. హిందూ గ్రంథం మనుస్మృతిని తగలబెట్టాడు ఆయన. కనుక క్రిస్టియానిటీలో ఎవడైనా సరే సేవ చేయొచ్చు. మీ హిందూ మతంలో ఎవడు పడితే ఆడు వేదాలు చదవటానికి, అంటే ఆ తిరుపతి, శ్రీశైలం, ఆ దేవస్థానాల్లో పూజారులుగా ఉండటానికి మీకు అర్హతలు లేవు. కానీ ఎక్కడైనా సరే, ఏ చర్చిలోనైనా పాస్టర్గా చేయటానికి మాకు ప్రపంచమంతటా ఎక్కడైనా సరే మాకు అధికారం ఉంది. అర్థం? ఆ అధికారాన్ని బైబిల్ మాకు ఇచ్చిందిరా, పవర్ ఇచ్చింది. అందుకని మేము పవర్ అండ్ పవర్ఫుల్. కానీ మీకు ఏ విధమైన పవర్స్ లేవు. హిందూ గ్రంథాలు కానివ్వండి, హిందూ శాస్త్రాలు కానివ్వండి, ఏవి కూడా మీకు ఏ విధమైన పవర్స్ ఇవ్వలేదని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. రేపు మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సహోదరులకి, తమ్ముళ్ళందరికీ ప్రభునామన వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.